హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ స్పెషల్ విస్మై ఫుడ్ స్పెషల్ ఆలూ మజ్జిగ పులుసు. ఎంతో 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 బాగుంటుంది. మీరు ఈ రెసిపీ ఒక్కసారి చేసి పెట్టారంటే బా ఏం చేసావు ఎలా చేసావు అని అడగక మానరు తిన్నవారు. అంత బాగుంటుంది, చాలా చాలా స్పైసీ, చాలా చాలా టేస్టీ. లెట్ స్టార్ట్. ముందుగా కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని ఉడికించుకున్న ఆలూ క్యూబ్స్ వేసుకోండి 300 గ్రాములు. ఈ ఆలూని మరీ మెత్తగా ఉడికించుకోకండి, వేపుకునేటప్పుడు చిదురైపోతాయి. దీనికి నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే బాగుంటుంది. ఆలూ వేసాక 2-3 నిమిషాలు ఫ్రై అయ్యాక అప్పుడు ఫ్లిప్ చేసుకోండి, లేదంటే చిదురైపోతాయి, మెత్తగా ఉంటాయి కదా. ఆలూ ఎంత బాగా వేగితే కూరకి అంత రుచి వస్తుంది. ఇది సరిగ్గా వేగడానికి కనీసం 15 నిమిషాల టైం పడుతుంది. ఇవి పూర్తిగా వేగాక తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మరో 2 టీ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. 1 స్లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 చెంచా పసుపు వేసి మసాలాలన్నీ బాగా వేపుకోండి. మీకు ఈ కూర ఇంకా బాగా రుచిగా రావాలంటే ఈ స్టేజ్లోనే 1 టీ స్పూన్ ఆవకాయ పచ్చడి గుజ్జు వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇది మీ సీక్రెట్ రెసిపీ అని చెప్తే కూడా నమ్ముతారు, నిజంగా అంత తేడా వస్తుంది ఈ కూరకి. మసాలాలన్నీ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే 1/2 లీటర్ పెరుగుని బాగా చిలికింది వేసుకోండి. ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసుకొని బాగా కలుపుకోండి. ఈ కూరకి ఇక స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేనే లేదు. ఇప్పుడు వేయించుకున్నటువంటి ఆలూ వేసి కలుపుకోండి. కలుపుకున్నాక 1 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోండి. ఈ కూరకి గరం మసాలా కాస్త ఎక్కువ ఉంటేనే రుచి, కావాలంటే మీరు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు కాడలతో సహా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని దింపేసుకోవడమే. కారం కారంగా బా అని అంటూనే ఎంత బాగుంది అని అనక మానరు అంత బాగుంటుంది. రైస్, రోటీస్ దేనిలోకైనా సరే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి నన్ను నమ్మి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి, ఎంతగా ఎంజాయ్ చేస్తారో చూడండి. ఏంటి మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు పోస్ట్ చేయబోతున్నారు? బై ది వే, మా ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.